ఏపీలో అరాచక పాలన సాగుతోంది. రాష్ట్రాన్ని ఒక సైకో పాలిస్తున్నాడు. పిచ్చోడి చేతికి రాష్ట్రాన్ని అప్పగించారు. మరో 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి అభివృద్ధి బాటలు చేద్దాం అంటూ ఇవి మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వాక్యాలు. కట్ చేస్తే ప్రస్తుతం స్కిల్ స్కామ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన పరాభవాలన్నీ అనుభవించి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదల ప్రదర్శించిన బాబు బహుశా స్కిల్ స్కామ్ జైలు పలు అవుతారని అసలు ఊహించలేదు. ఈసారి జరిగే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఈ ఎన్నికల తర్వాత తను రాజకీయాలకు విరామం తీసుకుంటారని చెప్పిన బాబు ఊహించని విధంగా ఎన్నికల ముందే విరామం తీసుకునే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితి. స్కిల్ స్కామ్లో పక్కా ఆధారాలతో చంద్రబాబు అరెస్టు కావడం వల్ల ఆయన తరపు లాయర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏపీసీఐబీ కౌంటర్ ఇచ్చేస్తోంది. ముందస్తు చంద్రబాబుపై మరిన్ని పీటీ వారెంట్లు కూడా వేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జైలుకే పరిమితం కావాల్సిందేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. మరి ఇదే విషయాన్ని వైసీపీ కార్యకర్తలు సైతం చెప్పుకొస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబుకు మరో 6 నెలలు జైలు శిక్ష తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల సమయం అంతా చంద్రబాబు జైల్లోనే గడిచే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఎంతో ఆందోళనకి గురవుతున్నారు అభిమానులు సైతం. దాంతో ఈ ప్రభావం టీడీపీకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిన కలలు కన్న బాబుకి స్కిల్ స్కామ్ ద్వారా ఇలా జరిగిందా అంటూ కూడా ఎంతో ఆవేదనకి గురవుతున్నారు.